ప్రశాంత నగరం విశాఖ కబ్జా కోర్రలలో చిక్కుకొని విరవిలలాడుతోంది. ఆ నాయకుడి పేరు వింటే చాలు అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. తమ భూములు ఆస్తులు ఎక్కడ కబ్జా అవుతాయేమోనని కంగారు పడుతున్నారు. ఇప్పటికే కోట్ల విలువైన భూములు ఆయన కబంధ హస్తాలలో చిక్కుకుపోయాయి. అధికార మదంతో ఆయన సాగిస్తున్న భూదందాలకు అంతే లేకుండా పోయింది. అయినా ఆయన భూదాహం తీరడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కనిపించిన భూమినల్లా చెరబడుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? విశాఖ జగన్ సర్కార్ ఫ్యూచర్ క్యాపిటల్ అని చెప్తున్న సిటీ. ప్రశాంతతకు మారుపేరు విశాఖ. అయితే ఇది 5 ఏళ్ల క్రితం నాటి మాట. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖలో కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఇంతకుముందు ఎన్నడూ చూడని దారుణాలు విశాఖ ప్రజలు ఈ 5 ఏళ్లలో కళ్లారా చూశారు. అన్నొస్తున్నాడంటే ఏమో అనుకున్నాం. తమ ఇళ్ళు భూములు ఆస్తులు కబ్జాల పాలవుతాయని అనుకోలేదని విశాఖ జనం గోడు వెళ్లబోసుకుంటున్నారు. విజయ సాయి రెడ్డి వైసీపీలో నెంబర్ 2 లీడర్. పార్టీలోనైనా ప్రభుత్వంలోనైనా జగన్ తర్వాత ఈయన గారిదే పెత్తనం. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విజయసాయిరెడ్డికి వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించింది. ఇక అంతే, ఆయన రెచ్చిపోయారు. దందాలు సెటిల్మెంట్లు భూ కబ్జాలతో ఆయన ఆయన మనుషులు స్వైరవిహారం చేశారు. ఎంతలా అంటే విజయసాయి గ్యాంగ్ కన్ను ఏదైనా ప్రాపర్టీపై పడిందంటే వారి వశం కావాల్సిందే. రూల్స్ గిల్స్ జాంతానై, అది ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ ప్రాపర్టీ అయినా వారి చేతుల్లోకి పోవాల్సిందే. విజయసాయి అండ్ కో కబ్జాల కహాని గురించి ఇక్కడి జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయసాయిరెడ్డి గ్యాంగ్ మరింతగా రెచ్చిపోయింది. నగరం చుట్టూ ఉన్న విలువైన భూములపై కన్నేసింది. మొదటగా కోట్ల విలువ చేసే దసపల్లా భూములు విజయసాయిరెడ్డి గ్యాంగ్ చెరబట్టింది. మార్కెట్ ధర ప్రకారం 2000 కోట్లకు పైమాటే ఈ భూముల విలువ. 14 ఎకరాల భూమిని విజయసాయిరెడ్డి తన కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన విజయసాయిరెడ్డి అధికారంలోకి రాగానే అవే భూములను దోచుకున్నారన్న విమర్శలున్నాయి. హైరైజేడ్ కట్టడాల పేరుతోనూ భూదోపిడీకి పాల్పడ్డారు. విశాఖలో అవ్యాన్ సంస్థ పేరుతో హైరైజేడ్ కట్టడానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్, రోడ్డును తమకు అనుకూలంగా మార్చేసి 1000 కోట్ల విలువ చేసే టీడీఆర్లు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లడంతో ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. అనంతపురం మండలం తర్లువాడ కొండకు విజయసాయిరెడ్డి టెండర్ పెట్టారు. 100 ఎకరాల స్థలాన్ని అప్పురంగా కొట్టేసేందుకు భారీ స్కెచ్ వేశారు. కూతురుతో విద్యా సంస్థ పెట్టించడం కోసం కొండని కొట్టేసే ప్రయత్నం చేశారు. తనకున్న పలుకుబడితో అమరావతిలో ఫైళ్లను సిద్ధం చేయించారు. ఆ తర్వాత TV5లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో తర్లువాడ కొండ కబ్జాకు బ్రేక్ పడింది. విశాఖ నగరాన్ని కాదు, సముద్ర తీరాన్ని వదల్లేదు విజయసాయిరెడ్డి ముఠ. భీమిలి తీరంలో స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. కుమార్తె పేరుతో స్టార్ హోటల్ ఏర్పాటుకు అడుగులు వేశారు. నిబంధనలు ఉల్లంఘించి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. GVMC బోర్డు పెట్టి మరీ ప్రైవేటు పనులు చేశారు. తొలుత కొందరు బినామీల పేరుతో అల్సా అనే కంపెనీ నుంచి స్థలాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అవ్యాన్ రియల్టర్స్ పేరుపైకి బదలాయించారు. 1516, 1517, 1519, 1523 సర్వే నెంబర్లలో 3.5 ఎకరాలకు పైగా స్థలాన్ని అవ్యాన్ పేరిట హస్తగతం చేసుకుని దాంతోపాటు కొంత స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. సముద్ర మట్టానికి కేవలం 30 గజాల దూరంలో కాంక్రీట్తో శాశ్వత గోడను నిర్మించారు. ఇసుక తిన్నెలను అర్ధరాత్రి JCBలతో తొలగించి నిర్మాణాలకు అనువుగా గ్రావెల్తో పూడ్చేశారు. ప్రహరీ నిర్మాణ సమయంలో చాకిరేవు గెడ్డను సైతం 50% పూడ్చేశారు. అయినా అడ్డుకునే నాథుడి లేడు. భూ సెటిల్మెంట్లలోనూ విజయసాయిరెడ్డి గ్యాంగ్ తమ చేతివాటం ప్రదర్శించింది. ప్రముఖ బిల్డర్ ఉమేష్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్ లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీస్ ఆఫీసర్తో గేటుకు తాళాలు వేయించి హోటల్లో 51% వాటా తీసుకున్నారని బాధిత వర్గాలు చెబుతున్నాయి. బే పార్క్ భూ బదలాయింపులోనూ విజయసాయిరెడ్డి చేతివాటం చూపారన్న విమర్శలున్నాయి. అసలు యజమానుల్ని వెళ్లగొట్టి హెటిరో డ్రగ్స్కు అప్పగించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న టాక్ ఉంది.
సాయిరెడ్డి గ్యాంగ్ సెజ్ భూములను సైతం వదలలేదు. ఐటీ సెజ్లో 2,000 కోట్లు విలువ చేసే 98 ఎకరాల ఎన్సీసీ భూమికి టెండర్ పెట్టారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళి ద్వారా విజయసాయిరెడ్డి ఆ భూమిని చేజిక్కించుకున్నారు. మధురవాడ శ్రీరామ్ ప్రాపర్టీస్కి సమీపంలో 5,000 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ స్థలాన్ని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుకు సమీపంలో ఏసీఏ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి సాయంతో 120 ఎకరాలకు అడ్వాన్స్ చెల్లించారన్న ఆరోపణలున్నాయి. రుషికొండలో రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి ఎంఆర్ చౌదరిలకు చెందిన 15 ఎకరాల స్థలాన్ని మధ్యవర్తి ప్రతాప్ రెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి చేజిక్కించుకున్నారు. తన బినామీ గోపినాథ్ రెడ్డిని పంపించి ఏసీఏని హస్తగతం చేసుకున్నారు విజయసాయిరెడ్డి. సర్వశిక్ష అభియాన్తో పాటు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో గోపినాథ్ రెడ్డి ద్వారా యూనిఫామ్, షూ, బ్యాగ్ సప్లై కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీని ద్వారా దాదాపు 200 కోట్లు విజయసాయిరెడ్డి అండుకో కొట్టేసింది. రామానాయుడు స్టూడియో లేఅవుట్లోనూ విజయసాయిరెడ్డి గ్యాంగ్ వేలు పెట్టింది. హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త ప్రభు కిషోర్కు చెందిన 2,000 గజాల భూమిపై కన్నేశారు. అధికార పార్టీ కీలక నేతల ప్రమేయంతో ప్రభు కిషోర్ తప్పించుకున్నారు. విజయసాయిరెడ్డి భూదందాలు, సెటిల్మెంట్లు మితిమీరిపోవడంతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించింది. అయినా విశాఖలో విజయసాయిరెడ్డి దందాలు, సెటిల్మెంట్లు ఆగలేదని తెలుస్తోంది. దీని ప్రభావంతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వైసీపీ నాయకులను వెంటాడుతోంది. తాము చేసిన మంచి పనుల కంటే భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లపైనే ప్రజల్లో చర్చ జరుగుతోందని అధికార పార్టీ నాయకులు హడలిపోతున్నారు.